ఎలా ఉన్నావురా? ఎగ్జామ్ ఎలా రాశావు? నెక్స్ట్ మంత్ రాస్తున్నావా? ఓకే ఓకేనమ్మా, యోజన బాగానే ఉందమ్మా. డబ్బు ఏమన్నా పంపిస్తున్నామ్మా. బాబు కూడా చాలా బాగున్నాడు. నువ్వు ఎలాగా వస్తున్నావు కదా. సరే ఉంటాను, నీ ఆరోగ్యం జాగ్రత్తమ్మా. సరే బాయ్. ఓకే. ఎవరండి? మన యోగేంద్ర మాధవి నెక్స్ట్ మంత్ లో వస్తున్నాడని ఫోన్ చేసి చెప్పాడు. ఐషం అంతేలేండి, ఎంతైనా నేను మీరు ఒకటి, నేనే కదా పరాయి దాన్ని. ఏ మాధవి, మా ఇంటి మహాలక్ష్మి, అలాంటి నిన్ను ఎలా మర్చిపోతాను అనుకున్నావు? అబ్బబ్బా వినండి, బాబు నిద్రపోతున్నాడు, మీరు నాకు కాస్త దూరంగా ఉండండి. చూడండి శ్రీమతి గారు, ఈ రోజు మన పెళ్లి రోజు కాబట్టి ఆ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తామరు. అలాని పిల్లోని నిద్రపోచమని మీకు ఎందుకంత ఆరాటంగా ఉంది? నాలో ఉన్న మన మధ్యని తృప్తిపరచాలతామరు. అబ్బా ఆశ, అయ్య గారికి కోరికలకు కొంచెం హద్దు ఉండాలండి. చూడండి శ్రీమతి గారు, బాబుకు తోడుగా ఒక చిట్టి చెల్లి కావాలి, అందుకనే ఆ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేస్తామరు. అబ్బో సరేలేండి, మీరు ఉండండి, నేను బాబును నిద్రపోచి వేస్తాను. మర్చిపోయిన మాటలు పడి ఆ రిజర్వేర్ వ్యవహారం ఎక్కడికి వరకు వచ్చిందండి? ఆ టెండరు మనకే వచ్చింది మాధవి, త్వరలోనే ఆ రిజర్వేర్ నిర్మాణం శంకుస్థాపన చేయాలి. కాకపోతే కాకపోతే ఏంటండి? మన రిజర్వ్ మేనేజర్ సర్వేను ఆ మార్చిరాజు పొలంలో చేయాలి. ఏంటండి, ఆ మార్చిరాజు పొలంలోనా? అవును మాధవి. ఒప్పుకుంటాడంటారా? కలెక్టర్ గారిని అడిగి చూద్దాం మాధవి. నమస్తే రాజశేఖర్ గారు. ఓ కలెక్టర్ గారు నమస్తే, రండి కూర్చోండి. మాధవి వెళ్ళి టీ తీసుకురా. చూడండి రాజశేఖర్ గారు, ఈ తెలంగాణ గడపై మీరు నిజంగా దేవుడండి. నేను దేవుని కాదు ఎస్పీ గారు, ఎందరో రైతులకి జీవనపాదం కల్పించిన వాణ్ణి. అంత మాత్రాన నన్ను దేవుని చేస్తే ఎలాగండి? నాది ఒకటే ఆశం, ఈ గ్రామ ప్రజలు ఎప్పటికీ పచ్చ కళ్యాణాన్ని నిశ్చందరలా కలకలాడుతూ ఉండాలి, అదే నా పట్టుదల. మీ దీక్ష పడుదలే ఈ రిజర్వాయర్ నిర్మాణానికి అంగీకారం ఇచ్చింది. కానీ కానీ ఏంటి కలెక్టర్ గారు? ఏమి లేదండి, చూడు కలెక్టర్, ఈ రాజశేఖర్ మాట ఇచ్చాడంటే అది జరిగి తీరుతుంది, కాదని మాచిరాజు దూరిస్తే నా కంటి పరిపాలిస్తుంది. వెళ్ళండి, వెళ్ళి వానికి చెప్పండి, వానికి నష్టపరిహారం ఎంత కావాలో ఇస్తాను, కోరుకుంటే నా యావదాసి మొత్తం ఇస్తాను. వెళ్ళండి, వెళ్ళి చెప్పండి. అలాగే సార్. చెప్పండి, ఆ మార్చిరాజు మరి చెప్పిన దానికి ఒప్పుకుంటాడంటారా? నాకెందుకు భయంగా ఉందండి.